Hi guys, today we will discuss about iterator pattern. Today we will discuss about iterator pattern. Okay. This is another behavioral patterns in the design patterns. It is a type of one of the type of behavioral patterns in design patterns. We can call it as iterator or iterator. Okay. For every design pattern, we need to explain that design pattern with 13 templates. Similarly, this pattern also will be explained by using 13 templates. The first template is intent. The main goal or objective of the iterator pattern is to provide access to elements of an aggregative object sequentially without exposing its underlying representation. Okay. Here it states that It executes sequentially the aggregated objects without exposing its representation. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ని ఎక్స్పోజ్ చేయకుండా అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ ని సీక్వెన్షియల్ గా ట్రావర్స్ చేస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది, ఈ ప్రాసెస్ అనేది చేసేది ఏంటంటే డిజైన్ ప్యాటర్న్, ఐటరేటర్ డిజైన్ ప్యాటర్న్. సింపుల్ ఏంటంటే అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ ని సీక్వెన్షియల్ గా ట్రావర్స్ చేస్తుంది వితౌట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ దేర్ రిప్రజెంటేషన్. దీనికి లైవ్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక కంటైనర్ ఉంది. ఒక కంటైనర్ తీసుకున్నాము. ఈ కంటైనర్లో టాయ్స్ ఉన్నాయి. ఈ కంటైనర్లో టాయ్స్ ఉన్నాయి. నెక్స్ట్ గ్లాస్ ఐటెం ఉంది. నెక్స్ట్ వుడ్ వర్క్ ఉంది. త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. దీస్ త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ కంబైన్డ్ కాల్డ్ యాజ్ అగ్రిగేటివ్ ఆబ్జెక్ట్స్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ఏమని మెన్షన్ చేస్తామంటే అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ అని మెన్షన్ చేస్తాం. ఈ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ని డెలివరీ చేయడానికి, అంటే ఈ కంటైనర్లో ఉన్న ప్రోడక్ట్స్ని డెలివరీ చేయడానికి ఉండే డెలివరీ బాయ్ ఎవరు ఏమంటామంటే ఇటరేటర్ అంటే. ఈ డెలివరీ బాయ్ ఎవరంటే ఇటరేటర్. ఈ డెలివరీ బాయ్ ఏం చేస్తారంటే ఈ కంటైనర్లో ఉన్న అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్ని వన్ బై వన్ తీసుకుంటాడు. ఫస్ట్ టైం ఏం చేస్తాడు, హీ విల్ టేక్ టాయ్స్ ఫస్ట్. ఫస్ట్ టాయ్స్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఆ టాయ్స్ని ట్రావర్స్ చేస్తాడు. నెక్స్ట్ దెన్ హీ విల్ టేక్ గ్లాస్ ఐటమ్స్. దెన్ ఆ గ్లాస్ ఐటమ్స్ని ట్రావర్స్ చేస్తాడు. నెక్స్ట్ దెన్ హీ విల్ టేక్ వుడ్ ఐటమ్. ఆ వుడ్ ఐటమ్స్ని మళ్ళీ ట్రావర్స్ చేస్తాయి. ఇలాగా ఇండిపెండెంట్ ఆఫ్ దే రిప్రజెంటేషన్, ఈ అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇండిపెండెంట్గా, అంటే టాయ్స్కి టాయ్స్ డిఫరెంట్, టాయ్స్ అనేది ప్లాస్టిక్తో ఉంటుంది, ఆ రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సిమిలర్గా గ్లాస్ ఐటమ్, అది డెడికేటెడ్గా ఉంటుంది, అది డిఫరెంట్. నెక్స్ట్ వుడ్ అనేది అది డిఫరెంట్ ఐటమ్. ఈ త్రీ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ని మైండ్లో బేస్ చేసుకోకుండా వితౌట్ దేర్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ హీ విల్ ట్రావర్స్ దట్ అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్. ఆ అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్ని ట్రావర్స్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ని మనం ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్ అనేది అంటాం. నెక్స్ట్ థింగ్ వీ కెన్ అనదర్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అనదర్ టెంప్లెట్ ఇన్ ఇటరేటర్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ కర్సర్. మనం ఈ ఐటరేటర్ ప్యాటర్న్ని ఏమని మెన్షన్ చేస్తాం, కర్సర్. కర్సర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే హియర్ లైవ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తాం కదా, ఈ డెలివరీ బాయ్ ఏం చేస్తాడు, ఐటమ్స్ని ట్రావర్స్ చేస్తాడు. ట్రావర్స్ మీన్స్ మూవింగ్ ద అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కర్సర్. కర్సర్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద డేటా. ఒక డేటాని ఒక పాయింట్లో నుంచి అందర్ పాయింట్కి మూవ్ చేస్తాం, అలాగే ఒక పాయింట్ నుంచి అందర్ పాయింట్లోకి మూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ మోటివేషన్. నెక్స్ట్ టెంప్లెట్ ఈస్ మోటివేషన్. మోటివేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఐటరేటర్ ప్యాటర్న్. ఐటరేటర్ ప్యాటర్న్కి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వి కెన్ కాల్ ద కలెక్షన్స్. జావాలో మీకు కలెక్షన్స్ అనేది ఐడియా ఉంది కదా, ఆ కలెక్షన్స్ని మనం అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటాం. కలెక్షన్స్ ఇన్ ద సెన్స్ జావాలో కలెక్షన్స్ ఏమిటంటే అరేస్, లిస్ట్, హ్యాష్ టేబుల్స్, ఓకే, లింక్డ్ లిస్ట్,
ఇవన్నీ ఏమవుతాయంటే కలెక్షన్స్ అంటాయి. దీస్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ వీ కెన్ కాల్ దిస్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్. ఈ కలెక్షన్స్ మనం ఏమని మెన్షన్ చేస్తాం అంటే అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? ఈ కలెక్షన్స్ని ఆర్ అగ్రిగేటెడ్, ఈ కలెక్షన్స్ని మనం మెన్షన్ చేస్తాం అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్ అని. ఓకేనా? ఇక్కడ మోటివేషన్ ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే వీ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ లిస్ట్, లింక్డ్ లిస్ట్ అనేది తీసుకున్నాము. ఓకే, వీ కెన్ టేక్ ఇట్ యాజ్ లింక్డ్ లిస్ట్. లిస్ట్ అనేది మనం మెన్షన్ చేసాము. ఈ లిస్ట్లో చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఐటరేటర్ ప్యాటర్న్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇటరేటర్ ప్యాటర్న్. క్లయింట్ అనేది ఏం చేస్తారంటే ఫస్ట్, దిస్ ఈజ్ ద క్లయింట్. క్లయింట్ విల్ హ్యావ్ మీరు కంటెంట్ అనేది అర్జ్యూమ్ చేసుకున్నట్లయితే ఇది లిస్ట్. ఓకే, దిస్ లిస్ట్ అంటే మీకు ఇక్కడ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ అని అర్థం. దిస్ లిస్ట్ కంటెంట్స్ అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్. హియర్ వీఆర్ టేకింగ్ ద అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ యాజ్ లిస్ట్. అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ అరేస్ ఉంటుంది. అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ అరేస్ ఉంటుంది. అరేస్ ఫస్ట్ వన్, నెక్స్ట్ థింగ్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ లిస్ట్ హ్యాస్ టేబుల్స్. దిస్ ఆర్ కాల్డ్ యాజ్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ అనేవి మెన్షన్ చేస్తాయి. ఈ అబ్స్ట్రాక్ట్ లిస్ట్లో మనం అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ లిస్ట్ కింద తీసుకున్నాము. లిస్ట్లో ఏం చేయొచ్చు మనం? డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ ఇటరేటర్. నెక్స్ట్ వీ కెన్ కౌంట్ ద లిస్ట్ ఐటమ్స్. నెక్స్ట్ వీ కెన్ యాడ్ ద ఐటమ్స్. ఐటమ్స్ని కౌంట్ చేయొచ్చు, ఆ మెథడ్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ అపెండ్ మీన్స్ యాడ్ ద ఐటమ్స్. నెక్స్ట్ వీ కెన్ రిమూవ్ ద ఐటమ్స్. ఈ డిఫరెంట్ మెథడ్స్ ఈ అబ్స్ట్రాక్ట్ లిస్ట్లోనే ఉంటుంది. ఓకే, ఈ క్లయింట్ అనేవాడు లిస్ట్కి రిక్వెస్ట్ పంపిస్తాడు. సిమిలర్గానే ఈ లిస్ట్లో ఈ లిస్ట్ని ట్రావర్స్ చేయడానికి యూస్ చేసేది ఇటరేటర్. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ డెలివరీ పాయింట్ చెప్పానుగా, ఆ డెలివరీ పర్సన్ ఎవరంటే ఇటరేటర్. ఈ ఇటరేటర్ ఏం చేస్తారంటే ఈ డెలివరీ బాయ్, ఇట్ విల్ సెన్స్ ద రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ అనేది లిస్ట్లో నుంచి డేటాని పుల్ చేసుకొని అతను ఫర్దర్గా ప్రాసెస్ చేస్తాడు. ఓకే, హీ విల్ టేక్ ద బై యూజింగ్ మెథడ్స్. ఈ డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ మెథడ్, ఫస్ట్ ఆ ఎలిమెంట్ ఏంది దాన్ని ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ ఏ మెథడ్, నెక్స్ట్ ఏ ఐటెమ్ అది ప్రాసెస్ చేస్తాం. ఆ ఐటెం కంప్లీట్ అయితే యూజ్ దెన్ మెథడ్, నెక్స్ట్ కరెంట్ ఐటెం. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఇటరేటర్ ప్యాటర్న్. ఇటరేటర్ క్లాస్, ఈ టూ క్లాసెస్ మెయిన్ క్లాసెస్, దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ లిస్ట్ అనేది ఎగ్జాంపుల్. వీ కెన్ టేక్ అబ్స్ట్రాక్ట్, నాట్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ లిస్ట్, వీ కెన్ టేక్ అబ్స్ట్రాక్ట్ అరే ఆల్సో. ఓకే, ఇక్కడ మనము అబ్స్ట్రాక్ట్ లిస్ట్ అనేది మెన్షన్ చేసాం కదా, ఆ ప్లేస్లో మనం అరే కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రెండు క్లాసెస్లో చైల్డ్ క్లాసెస్ వచ్చి ఇక్కడ స్కిప్ లిస్ట్ ఉంటుంది, నెక్స్ట్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా సిమిలర్గానే లిస్ట్ ఇటరేటర్, నెక్స్ట్ స్కిప్ లిస్ట్ ఇటరేటర్, ఈ రెండు చైల్డ్ క్లాసెస్ వస్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మోటివేషన్ అనేది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ కెన్ మూవ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద డిజైన్ ప్యాటర్న్. స్ట్రక్చర్ ఆఫ్ ద డిజైన్ ప్యాటర్న్ ఈ మోటివేషన్ బేస్ చేసుకొని సేమ్ అదే ఫిగర్ని స్ట్రక్చర్లో మెన్షన్ ఎలా చేస్తామంటే సేమ్ క్లయింట్ ఉంటారు. నెక్స్ట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇటరేటర్. ఇక్కడ ఇటరేటర్ ఏదైతే ఉందో దాన్నే అక్కడ మెన్షన్ చేస్తాము. సిమిలర్లీ వీ కెన్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ లిస్ట్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. బేస్ క్లాస్ని ఎప్పుడు కూడా మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ కింద మెన్షన్ చేస్తాం. వీ కెన్ కాల్ చైల్డ్ క్లాస్ యాజ్ కాంక్రీట్ క్లాస్. ఓకే, స్ట్రక్చర్ని చెక్ చేసినట్లయితే దీ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిట్ ఐటరేటర్ ప్యాటర్న్. ఈ స్ట్రక్చర్లో మీకు క్లయింట్ అనే ఉంటాడు. క్లయింట్ క్లాస్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద అగ్రిగేట్ క్లాస్. అగ్రిగేట్ క్లాస్ ఇన్ ద మీన్స్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్. ఈ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ అంటే కలెక్షన్స్ చెప్పాను కదా జావాలో, ఆ కలెక్షన్స్ అనేది ఈ అగ్రిగేట్ ఆబ్జెక్ట్. ఈ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్లో అరే ఉంటుంది, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ అయి ఉండొచ్చు, ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవన్నీ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ ఈ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ని ట్రావర్స్ చేసేదానికి యూస్ చేసేది ఇటరేటర్. ఓకే, అండ్ చైల్డ్ క్లాస్ వీ కెన్ కాల్ దిస్ కాంక్రీట్. అగ్రిగేట్కి చైల్డ్ కాంక్రీట్ అగ్రిగేటర్, ఇటరేటర్కి చైల్డ్ కాంక్రీట్ ఇటరేటర్. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఐటరేటర్ రీజన్ ప్యాటర్న్.
Next, the applicability of the design pattern. The applicability means where we can use the design pattern. Iterated pattern is the use of to access the aggregate objects contents without exposing its internal representation. In AI cases, low, internal representation ki, internal representation ki behave cheyakunda a case lo use chestamo aa cases lo ee iterator pattern ni use chestam. Next, in order to support multiple traverses, ekkadaithe traversing jarugutundo aggregate objects nunchi a places lo ee traversing anedi possible avutundo aa cases lo kuda we can use iterator design pattern. Next, we can use this pattern to provide a uniform interface for traversing different aggregate structure. In cases lo manam ee iterator pattern adi use chestam. Next, ee structure ni base chesukoni already participants ni easy ga raaskochu. That is aggregate is one participant, client, iterator, quantitator. Explain chesinappudu participants ni aggregate will aggregate class is used to store the collections or aggregate objects like arrays, list, hash tables. Atla mention this. Next, iterator class is used to traverse the aggregate objects. Next, concrete aggregate will store the aggregate objects. Concrete iterator will use it to traverse that aggregate objects and any participants mana mention this. Okay na? Next thing is collaboration. Collaboration is nothing but the communication between the classes. Structure lo edaithe mention chestamo aa structure lo communication between oka class nunchi inko classes ki communication ela untundo aa communication concept anedi collaborations lo manam mention chestam. That is where the client will send a request to the aggregate objects will store the data, and iterator class is used to traverse the that aggregate objects anedi ee concept ee communication anedi collaborations lo man explain chestunnam. Next, consequences means advantages as well as disadvantages. Advantages meeku it supports variations in the traversal of an aggregate. Main ikkada concept traversing the aggregate objects. Next, aggregate objects is used to store the items such as collections in Java or object oriented and ఆ కాన్సెప్ట్ అంట కాన్సిక్వెన్సెస్లో రాస్తాం. నెక్స్ట్, ఐటరేటర్ విల్ సింప్లిఫై ద అగ్రిగేట్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్, ఇట్ యూజ్ మోర్ దాన్ వన్ ట్రావర్సల్ కెన్ అపెండింగ్ అన్ అన్ అగ్రిగేట్. ఈ ట్రావర్సింగ్ జరిగేటప్పుడు మోర్ దాన్ వన్ ట్రావర్సింగ్ కేసెస్లో ఈ అగ్రిగేట్ అనేది ఈ ఐటరేటర్ ప్యాటర్న్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, టెంప్లేట్ ఈస్ ఇంప్లిమెంటేషన్. వెన్ ఎవర్ దీస్ డిజైన్ ప్యాటర్న్ ఐటరేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసేటప్పుడు ఏ కేసెస్లో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? ఆ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఏంటంటే వెన్ ఎవర్ వీ కెన్ కంట్రోల్ ద ఐటరేషన్. ఐటరేషన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడైతే యూజ్ అవుతుందో ఆ కేసెస్లో వీ హ్యావ్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్, వెన్ ఎవర్ ఈ డిఫైన్స్ ద ట్రావర్సల్ అల్గోరిథం. ట్రావర్సల్ అల్గోరిథమ్స్ అనే కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఈ డిజైన్ ప్యాటర్న్లో ఈ ఇష్యూ అనేది కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్, వెన్ ఎవర్ ద రోబస్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కూడా ఈ ఇష్యూ అనేది కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్, అడిషనల్ ఐటరేటర్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు. నెక్స్ట్, డిఫరెంట్ ఆపరేషన్స్ లైక్ ఫస్ట్, నెక్స్ట్, ఈజ్ డన్, కరెంట్ ఐటమ్, ఈ ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఐటరేటర్ డిజైన్ ప్యాటర్న్లో వీ హ్యావ్ అన్ ఇష్యూ. ఈ కేసెస్లో మనకి ఇష్యూ వస్తుంది. నెక్స్ట్, పాలిమార్ఫిక్ ఇటరేటర్స్ C++ కాన్సెప్ట్లో ఆ కేసెస్లో కూడా మనకి ఈ డిజైన్ ప్యాటర్న్ యొక్క ఇష్యూస్ అనేది కన్సిడర్ అవుతాయి. నెక్స్ట్, ఐటరేటర్స్ మే హ్యావ్ ప్రివిలేజల్ యాక్సెస్ ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రిగేటెడ్ అండ్ టైట్లీ కపుల్డ్ ఆబ్జెక్ట్స్. ఆ కేసెస్లో కూడా మనకి ఇష్యూ అనేది కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్, కాంపోజిట్ ఇటరేటర్స్. నెక్స్ట్, నల్ ఇటరేటర్స్. ఈ బేసిస్లో కూడా మనకి ఇష్యూ అనేది అరైజ్ అవుతుంది. అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఈ డిజైన్ ప్యాటర్న్ ఐటరేటెడ్ డిజైన్ ప్యాటర్న్ అనేది మనం డెవలప్ చేసేటప్పుడు డిజైన్ ప్యాటర్న్ని ఈ ఇష్యూస్ రాకుండా మనం డెవలప్ చేసుకోలేని కాన్సెప్ట్. ఏ ఇష్యూస్ అంటే ఐటరేషన్ కంట్రోల్ చేయాలి, నెక్స్ట్, ట్రావర్సల్ అల్గోరిథమ్ని కన్సిడర్ చేసుకోవాలి, నెక్స్ట్,
రోబస్ట్ టెక్నాలజీ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ఇటరేటర్ ఆపరేషన్స్, నెక్స్ట్ నల్ ఆపరేటర్, నెక్స్ట్ కాంపోజిట్ ఆపరేటర్, నల్ ఇటరేటర్, కాంపోజిట్ ఇటరేటర్, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది డెవలప్ చేయాలని అర్థం. నెక్స్ట్ టెంప్లెట్ మీకు నోన్ యూజెస్. నోన్ యూజెస్ అంటే ఈ కేసెస్లో మనం ఈ డిజైన్ ప్యాటర్న్ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే బూచ్ కాంపోనెంట్స్. క్లాస్ లైబ్రరీస్లో కలెక్షన్స్ అనే దాన్ని చెప్పాను కదా మీకు, జావాలో కలెక్షన్స్ కాన్సెప్ట్. అంటే కలెక్షన్స్ అంటే ఏంటంటే జావాలో హ్యాష్ టేబుల్స్, అరేస్, లింక్ లిస్ట్ ఇవన్నీ కలెక్షన్స్. ఆ లైబ్రరీలో కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఈ డిజైన్ ప్యాటర్న్ యూస్ చేస్తాం. నెక్స్ట్ స్మాల్ టాక్. స్మాల్ టాక్ ఇస్ ఏ పార్షియల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఆ కేసెస్లో కూడా ఇక్కడ కలెక్షన్స్ ఏమవుతాయంటే బ్యాగ్, సెట్, డిక్షనరీ, ఆర్డర్ కలెక్షన్, స్ట్రింగ్, ఓకే, ఇవన్నీ ఏంటంటే కలెక్షన్స్ ఇన్ స్మాల్ టాక్ లాంగ్వేజ్. మీకు జావాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, జావాలో ఎలా అయితే మీకు కలెక్షన్స్, అరే, లింక్ లిస్ట్, హ్యాష్ టేబుల్స్ ఎలాగుంటాయో స్మాల్ టాక్ అనే లాంగ్వేజ్లో కూడా సెట్, బ్యాగ్, డిక్షనరీ, ఆర్డర్ కలెక్షన్, స్ట్రింగ్ ఇవన్నీ కలెక్షన్స్ కింద వస్తాయి. కలెక్షన్స్ ఇన్ ద సెన్స్ ఈ ఐటరేటర్ ప్యాటర్న్లో కలెక్షన్ ద సెన్స్ ఏంటంటే అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్, ఓకేనా. నెక్స్ట్ ఈటీ ప్లస్ ప్లస్ కంటైనర్ క్లాసెస్లో కూడా మనం ఈ డిజైన్ ప్యాటర్న్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ విండో 2.2. ఈ వర్షన్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది మనం యూస్ చేస్తాం. అండ్ లాస్ట్ థింగ్ కాన్సెప్ట్ ఈస్ రిలేటెడ్ ప్యాటర్న్స్. ఈ డిజైన్ ప్యాటర్న్కి సిమిలర్గా ఉండే డిజైన్ ప్యాటర్న్ ఏదంటే కాంపోజిట్ ప్యాటర్న్. నెక్స్ట్ ఫ్యాక్టరీ మెథడ్, మెమెంటో. ఎందుకని దీనికి రిలేటెడ్గా ఉందంటే ఐటరేటర్ ప్యాటర్న్ ఇస్ ఆఫర్లీ రిప్లై టు రికర్సివ్ స్ట్రక్చర్స్. కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్లో రికర్సివ్ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్కి దీనికి సిమిలర్గా ఉంటుంది. సో వీ కెన్ రిలేటెడ్ దీస్ ప్యాటర్న్, దట్ ఈస్ ఐటరేటర్ ప్యాటర్న్ టు కాంపోజిట్ ప్యాటర్న్. సిమిలర్గానే ఫ్యాక్టరీ మెథడ్లో పాలిమార్ఫిక్ ఇటరేటర్స్ ఉంటాయి, పాలిమార్ఫిజం. ఆ కాన్సెప్ట్ అనేది ఫ్యాక్టరీ మెథడ్లో ఉంది, దానికి దీనికి సిమిలర్గా ఉంది కాబట్టి సో వీ కెన్ రిలేటెడ్ దీస్ ప్యాటర్న్ టు ఫ్యాక్టరీ మెథడ్. నెక్స్ట్ మొమెంట్. ఇలాగా ఈ కాన్సెప్ట్ని రిలేటెడ్ ప్యాటర్న్స్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే ఐటరేటర్ ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్, ద మెయిన్ గోల్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఐటరేటర్ ప్యాటర్న్ ఈజ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఏ యాక్సెస్ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్ సీక్వెన్షియల్లీ వితౌట్ ఎక్స్పోజింగ్ ఇట్స్ అండర్లయింగ్ రిప్రజెంటేషన్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఒక కంటైనర్లో డిఫరెంట్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్, ఉన్నాయి. ఆ అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్ని మనకి ట్రావర్స్ చేస్తుంది, ఓకేనా, వితౌట్ దే రిప్రజెంటేషన్. డిఫరెంట్ కంటైనర్స్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక దాంట్లో ఉన్న రిప్రజెంటేషన్కి సంబంధం లేకుండా ఆ ఆబ్జెక్ట్స్ని ట్రావర్స్ చేసేదని యూజ్ అయ్యే కాన్సెప్ట్ డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే ఐటరేటెడ్ డిజైన్ ప్యాటర్న్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కర్సర్. కర్సర్ అని ఎందుకంటామంటే ఇట్ విల్ ట్రావర్స్ ద డేటా, డేటాని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ చేస్తాం. కర్సర్ ఏం చేస్తుంది, ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకో దగ్గర మూవ్ చేస్తాం, అక్కడి నుంచి ఇంకో దగ్గర మూవ్ చేస్తాం. సో వీ కెన్ కాల్ ఇట్ అ కర్సర్. నెక్స్ట్ థింగ్ మోటివేషన్. మోటివేషన్ పార్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాంటే లిస్ట్ తీసుకున్నాం. వీ కెన్ టేక్ ఇట్ ఆల్సో అరే కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ తీసుకున్నారు, క్లయింట్ ఏం చేస్తారంటే లిస్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే అగ్రిగేట్ ఆబ్జెక్ట్ అన్నమాట. లిస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అగ్రిగేట్ ఆబ్జెక్ట్. ఈ అగ్రిగేట్ ఆబ్జెక్ట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ లిస్ట్లో మనం ఏం చేయొచ్చు, డేటా లిస్ట్ని యాడ్ చేయొచ్చు, లిస్ట్లో ఉన్న డేటాని కౌంట్ చేయొచ్చు, లిస్ట్లో ఉన్న ఐటెంని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఇవన్నీ మెథడ్స్. నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న డేటాని, దట్ ఈస్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటాని ట్రావర్స్ చేసేదానికి వచ్చేది ఇటరేటర్. ఇటరేటర్ యూజెస్ ట్రావర్స్ దట్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ బేస్ క్లాస్లో ఇవి కాన్సెప్ట్. చైల్డ్ క్లాస్కి లిస్ట్, స్కిప్ లిస్ట్ రెండు ఉంటాయి. స్కిప్ లిస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రాబబిలిటీ టెక్స్ట్ డేటా స్ట్రక్చర్ విత్ క్యారెక్టరిస్టిక్ సిమిలర్ టు బ్యాలెన్స్డ్. ఓకేనా, ఇది ప్రాబబిలిటీ డేటా స్ట్రక్చర్ సిమిలర్గా బ్యాలెన్స్డ్కి సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ అప్లికబిలిటీ. ఎక్కడెక్కడ ప్లేసెస్లో మనం యూస్ చేస్తామంటే వెన్ ఎవర్ ట్రావర్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడైతే యూస్ చేస్తామో ఆ కేసెస్లో మనం ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. సిమిలర్గానే ఈజ్ ద స్ట్రక్చర్ పార్ట్. చైల్డ్ క్లాస్ వీ కెన్ కాల్డ్
ఎవ్రీ ఒక స్ట్రక్చర్లో, ఏ స్ట్రక్చర్లో మీరు తీసుకున్నా కూడా చైల్డ్ క్లాస్ నేమ్ని మెన్షన్ చేస్తామంటే కాంక్రీట్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? బేస్ క్లాస్ ఏదైతే ఉందో దాని నేమ్ మెన్షన్ చేస్తూ కాంక్రీట్ బేస్ క్లాస్. ఓకే, ఇక్కడ అగ్రిగేట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఐటరేటర్, దీస్ ఇస్ కాల్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్. ఐటరేటర్ సెట్ ఈజ్ యూజ్ ట్రావెల్స్ దట్ అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్. పార్టిసిపెంట్స్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని పార్టిసిపెంట్స్ మెన్షన్ చేసుకోవచ్చు. కొలాబరేషన్ వచ్చి కమ్యూనికేషన్ బిట్వీన్ దట్ స్ట్రక్చర్లో మెన్షన్ చేసిన క్లాసెస్ కమ్యూనికేట్ ఎలా అవుతుంది దాన్ని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్, అప్లికబిలిటీ సిమిలర్గానే ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్, యూజెస్ మనం అడ్వాంటేజెస్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, వెన్ ఎవర్ వీ కెన్ ఇంప్లిమెంట్ దీస్ డిజైన్ ప్యాటర్న్ వాట్ ఆర్ ద ఇష్యూస్ విల్ అరైజ్. ఈ డెవలప్ చేసేటప్పుడు ఏమేమి ఇష్యూస్ మనం కన్సిడర్ చేసుకోవాలి దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ థింగ్, నోన్ యూజెస్, కలెక్షన్స్ క్లాస్ లైబ్రరీలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్మాల్ టాక్ లాంగ్వేజ్లో కలెక్షన్ క్లాస్ ఏమవుతుంది, డిక్షనరీ ఆర్డినరీ కలెక్షన్స్ అంటాము. నెక్స్ట్ ఈటీ ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్ విండో 2.0 ఆపరేటింగ్ సిస్టంలో ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ రిలేటెడ్ ప్యాటర్న్స్, ఈ డిజైన్ ప్యాటర్న్స్ సిమిలర్గా ఉండే ప్యాటర్న్స్ ఏంటి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.